హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏటీపీ ఛానల్ ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి జానీ డైరెక్షన్లో వచ్చిన మూవీ మహాప్రస్థానం ఈ మూవీ స్టోరీ ఎలా ఉందో చూద్దాం శివ అలియాస్ తనీష్ డబ్బు కోసం క్రిమినల్గా మారుతాడు ముంబైలోని ఒక క్రిమినల్ గ్యాంగ్లో చేరి నేరాలకు పాల్పడుతూ ఉంటాడు ఆ గ్యాంగ్కి లీడర్ అయిన రాణిబాయ్ అలియాస్ కబీర్ దుహానీ సింగ్ ఇతను వచ్చి ఈ మూవీలో పిల్లల కిడ్నాప్లు అత్యాచారాలు బాంబ్ బ్లాస్ట్లు చేయడం ఇలా అతను చేయని నేరాలంటూ ఉండవు అయితే ఈ గ్యాంగ్లో ఉన్న శివ నైనిని ప్రేమిస్తాడు ఆమెని పెళ్లి చేసుకుంటాడు అయితే తన క్రిమినల్ లైఫ్ ని వదిలివేయాలి అనుకున్న శివ లైఫ్ లో ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది అది ఏంటి ఇంకా తన గ్యాంగ్కు సంబంధించిన సీక్రెట్స్ అన్ని ఒక్కొక్కటిగా ఎందుకు రివీల్ చేస్తున్నాడు తన గ్యాంగ్లోని వాళ్ళని ఎందుకు చంపుతున్నాడు అనేది మిగతా స్టోరీ హీరో సీక్రెట్ ఆపరేషన్తో ఈ మూవీ స్టార్ట్ అవుతుంది డైరెక్టర్ ఈ మూవీని ముందుకు తీసుకెళ్లిన విధానం బాగుంది మూవీ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు వాట్ నెక్స్ట్ అనేలా తీసుకెళ్లిన విధానం చాలా బాగుంది రియల్గా ఒక చోట జరుగుతుంటే రహస్య కెమెరాలతో షూట్ చేశారా అనేలా సింగిల్ షార్ట్ ప్యాటర్న్లో తీశారు స్టోరీలో కొత్తదనం ఏమీ లేదు కానీ యాక్సెస్ చాలా బాగున్నాయి టెక్నికల్గా ఈ మూవీ చాలా బాగుంది హీరో తనీష్ గురించి చెప్పాలంటే ఇప్పటి వరకు చేసిన రోల్స్ వేరు ఈ మూవీలో కొంచెం కొత్తగా చాలా బాగా చేశాడు యాక్షన్ లవ్ సీన్స్ క్రామ్ ఎలవెన్స్ ఇంటర్వెల్ ముందు వచ్చే సీన్స్లో తనీష్ చాలా బాగా చేశాడు భాను శ్రీ మెహ్రా ఈ గ్యాంగ్ చేసే నేరాలను బయటపెట్టే జర్నలిస్ట్ రోల్లో చాలా బాగా చేసింది ఇంకా ముస్కన్ తనీష్ను ఇష్టపడే అమ్మాయిగా గ్లామర్ రోల్లో చాలా బాగా కనిపించి ఆకట్టుకుంది ఇంకా తని రిస్క్ కన్నా మధ్య వచ్చే లవ్ సీన్స్ బాగున్నాయి ఎడిటింగ్ కెమెరా వర్క్ సునీల్ క్యాసప్ మ్యూజిక్ అన్నీ బాగున్నాయి యాక్షన్ మూవీస్ ఇష్టపడే వారికి ఈ మూవీ ఖచ్చితంగా నచ్చుతుంది ఈ మూవీకి రేటింగ్ ఫైవ్కి త్రీ పాయింట్ ఫైవ్ ఇవ్వచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ రివ్యూ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్